ఓం శ్రీ సాయినాథయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ముప్పదవ అధ్యాయము ఈ అధ్యాయములో బాబా శిరడికి ఇచ్చిన ఇద్దరు భక్తుల వృత్తాంతము చెప్పుకుందము దయామయుడు వచ్చలుడు నాకు శ్రీ సాయికి నమస్కారము వారు దర్శన మాత్రముననే భవసాగరమును తరింపచేసి మన ఆపదలను బాపెదరు వారు నిర్గుణ స్వరూపులైనను భక్తులు కోరిటి చే సగుణ స్వరూపము వహించరి భక్తులకు సాక్షాత్కారము కలిగించుటే మహాత్ముల యొక్క కర్తవ్యం అది యోగేశ్వరుడైనటువంటి సాయినాథునికి ముఖ్యతమమైంది తప్పనిసరి అయినది వారి పాదములను ఆశ్రయించిన వారి పాపములెల్లా నశించును అట్టి వారి ప్రగతి నిశ్చయము వారి పాదములు స్మరించుచు పుణ్యక్షేత్రముల నుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రములు పారాయణ చేసి గాయత్రి మంత్రమును జపించెదరు దుర్బలులము పుణ్యహీనుల మొగుటచే భక్తి అనగా ఏమో మనకి తెలియదు మనకి ఇంత మాత్రము తెలియను ఇతరులు మనలను విడిచిపెట్టునప్పటికీ బాబా మాత్రం మనలను విడివడు వారి కృపకు పాత్రులైన వారు కావలసినంత శక్తి జ్ఞానము నిత్యానిత్య వివేకములను పొందెదరు భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వాణిని నెరవేర్చును అందుచేత ఎవరికి కావలసినవి వారు పొంది కృతజ్ఞతతో నుండెదరు కానీ మేము వారికి సాష్టాంగ నమస్కారము చేసి వేడుకొనేదము మా తప్పులన్నీయూ క్షమించి సాయి మా ఆరాటములన్నీయూ బాపుగాక కష్టముల పాలై సాయిని విధముగా ప్రార్థించు వారి మనస్సు శాంతించి బాబా కటాక్షముచే వారు సుష్టి నందెదురు దయా సముద్రుడగు సాయి కటాక్షించుటచే హేమాడి పంతు ఈ గ్రంథమును రాయగలిగినని చెప్పుకొనెను లేకున్నచో తనకు గల యోగ్యత ఎంత ఎవరింత కఠినమైన పనికి పూనుకొనగలో పూనుకొనగలవారనను శ్రీ సాయి ఈ భారమంతయు వహించుటచే హేమాడి పంతుకు కష్టము కానీ శ్రమ కానీ కానరాకుండెను తన వాక్కును కలమును కూడా ప్రేరేపించుటకు శక్తివంతముగు జ్ఞానమనే వెళుతురుండగా అతడు సంశయము గాని ఆరాటము కానీ పొందనేలా అతడు రాసిన ఈ పుస్తక రూపమున శ్రీ సాయి అతని సేవను గైకొనెను ఇది అతని గత జన్మల పుణ్య పరంపరచే ప్రాప్తించెను కావున అతడు అదృష్టవంతుడనియూ పుణ్యాత్ముడనియూ అనుకొనెను ఈ క్రింది కథ సాధారణ కథ కాదు స్వచ్ఛమైన అమృతము దీనిని ఎవరు త్రాగెదరో వారు సాయి మహిమను సర్వాంతర్యామిత్వమును తెలుసుకుందరు వాదించువారు విమర్శించువారు ఈ కథలను అస్సలు చదువనక్కర్లేదు దీనికి కావలసినది అంతులేని ప్రేమ భక్తి వివాదము కాదు జ్ఞానులు భక్తి విశ్వాసముల కలవారు లేదా యోగుల సేవకులమనుకొని వారు ఈ కథలను ఇష్టపడి మెచ్చుకొనెదరు తదితరులు కాకమ్మ కథలు అనుకొందురు అదృష్టవంతులైన సాయి భక్తులు సాయి లీలలను కల్పతరువుగా భావించదరు ఈ సాయి లీలామృతమును అమృతమును త్రాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యము కలుగును గృహస్థులకు సంతృప్తి కలుగును ముముక్షువులకు ఇది సాధనగా ఉపకరించును ఇక ఈ అధ్యాయములోని కథను ప్రారంభించదను నాసిక్ జిల్లా వణిలో కాకాజీ వైద్య అనువాడుండెను అతడు అతడికి సప్తశృంగి దేవతకు పూజారి అతడనేక కష్టముల పాలై మనశ్శాంతిని పోగొట్టుకుని చెంచల మనస్కుడయ్యను అట్టి పరిస్థితుల్లో ఒకనాటి సాయంకాలము దేవత ఆలయమునకు పోయి తనను ఆందోళన నుండి కాపాడుమని హృదయపూర్వకముగా వేడుకొనెను అతని భక్తికి దేవత సంతసించి ఆనాటి రాత్రి అతనికి స్వప్నమున కనిపించి బాబా వద్దకు పొమ్ము నీ మనస్సు శాంతి వహించును అనిను ఈ బాబాయ్ ఎవరో దేవిని అడిగి తెలుసుకున్నటుకు కాకాజీ ఉత్సహించెను కానీ ఇంతలోనే అతనికి మెళకువ కలిగాను ఈ బాబా ఎవరై ఉండవచ్చును అని అతడు యోచించాను కొంతసేపు ఆలోచించిన పిమ్మట ఈ బాబా త్రయంబకేశ్వరుడు అంటే శివుడు కావచ్చును అని అతడు పుణ్యస్థలముకు త్రయంబకము అంటే నాసిక్ జిల్లాకు వెళ్ళాను అచ్చట పది రోజులుండెను అక్కడున్నంతకాలము జామున స్నానము చేసి రుద్రమును జపించుచు అభిషేకమును తదితర పూజలను గావించెను అయినప్పటికీ మునుపటి వలెనే అశాంత మనస్కుడుగా ఉండెను పిమ్మట స్వగ్రామమునకు తిరిగి వచ్చి దేవతను తిరిగి వేడుకొనెను ఆ రాత్రి ఆమె స్వప్నములో కనిపించి ఇట్లనెను అనవసరముగా త్రయంబకేశ్వరం ఎందుకు వెళ్ళినావు బాబా అనగా శిరడీ సాయిబాబా అని నా అభిప్రాయము శిరడీకి పోవుటట్లు ఎప్పుడు పోవలను బాబాను చూచుటెట్లు అని కాకాజీ మనోవ్యాకులతో పొందుచుండెన్ ఎవరైనా యోగేశ్వరుని చూడవలని అనుకున్నచో ఆ యోగియే కాక దైవము కూడా అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడును యథార్థముగా యోగియు భగవంతుడును ఒకరే వారిలో ఏమీ భేదము లేదు ఎవరైనా తానైపోయి యోగిని దర్శించుటన్నది ఉత్త బూటకము యోగి కల్పించనిదే వారిని చూడగలుగు వారెవరు అతని ఆజ్ఞ లేక చెట్టు ఆకు కూడా కదలదు యోగి దర్శనమునకై భక్తుడు ఎంత వేదన పడునో ఎంత భక్తి విశ్వాసములు చూపునో అంత త్వరగాను బలముగాను అతని కోరిక నెరవేరును దర్శనమునకై ఆహ్వానించువాడే వచ్చువానికి స్వాగత సన్నాహములు అనర్చును కాకాజీ విషయములో అట్లే జరిగెను కాకాజీ శిరడీకి పోవటకు ఆలోచించుచుండగా ఒక అతిథి అతనిని శిరడీకి తీసుకొని పోవటకు అతని ఇంటికే వచ్చెను అతడు ఇంకెవడో కాదు బాబాకు ముఖ్య భక్తుడు శ్యామాయే శ్యామ ఆ సమయమున వణికి ఎట్లు వచ్చెనో చూతము శ్యామ బాల్యములో జబ్బు పడినప్పుడు అతని తల్లి తమ గృహదేవత గు వణిలోని సప్తశృంగికి జబ్బు నయము కాగానే నీ దర్శనమునకు వచ్చి బిడ్డను నీ పాదములపై పెట్టేదనని మొక్కుకున్నది కొన్ని సంవత్సరముల పిమ్మట ఆ తల్లి కుచుములపై తామరలేచి ఆమె మిక్కిలి బాధపడెను తనకు నయమైనచో రెండు వెండి కుచములు సమర్పించదనని అప్పుడు ఇంకొక మృక్కు మృక్కెను కానీ ఈ రెండు మృక్కులు కూడా ఆమె చెల్లించలేదు ఆమె చనిపోవునప్పుడు ఈ సంగతి శ్యామకు చెప్పి రెండు మృక్కులు చెల్లించు భారము అతనిపై వైచి ఆమె మృతి చెందెను శ్యామ కొన్నాళ్లకు ఆ మృక్కులను పూర్తిగా మరచెను ఇట్లు ముప్పై సంవత్సరములు గడిచెను అప్పట్లో శిరడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చి నెల దినములు అచటమాక ఆమె చేశాను అతడు శ్రీమాన్ బూటి మొదలగు వారికి చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరముగా నుండెను శ్యామ తమ్ముడు బాపాజీ జ్యోతిష పండితుని సంప్రదించగా అతడు తల్లి మృక్కులు చెల్లించకపోవటచే వానికి కష్టములు సప్తశృంగీ దేవత కలగచేయుచున్నది అనెను బాపాజీ ఈ సంగతి శ్యామకు తెలియపరచెను అప్పుడు శ్యామాకు సర్వముజ్ఞప్తికి వచ్చెను ఇంకా నువ్వు ఆలస్యము చేసినచో హానికరమని ఎంచి శ్యామ ఒక కంసాలిని పిలిచి రెండు వెండి కుచములను చేయించెను మసీదుకు పోయి బాబా పాదములపై బడి రెండు కుచములను అచట పెట్టి తన మృక్కులను చెల్ల చేయుమని బాబాయే తన సప్తశృంగి దేవత ఆగుట్టిచే వాణిని ఆమోదించమని వేడెను నీవు స్వయముగా పోయి సప్తశృంగి దేవతకు మృక్కును చెల్లింపు అని బాబా నిర్బంధించెను బాబా ఊదిని ఆశీర్వాదమును పొంది శ్యామ వణి పట్టణమునకు బయలుదేరను పూజారి ఇల్లు వెతుకుచు తుదుకు కాకాజీ ఇల్లు చేరాను అప్పుడు కాకాజీ షిరడీకి పోవలనని గొప్ప కుతూహలముతో ఉండెను అట్టి సమయములో శ్యామ వారింటికి వెళ్ళను ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయికయో చూడుడు మీరెవ్వరు ఎచ్చట నుంచి వచ్చినారు అని కాకాజీ అడిగాను మాది శిరడి నేను సప్తశృంగికి మొక్కు చెల్లించుటకు ఇక్కడికి వచ్చినాను అని శ్యామ అనెను శిరడీ నుంచి వచ్చనని తెలియగానే శ్యామాను కాకాజీ కౌగలించుకొనెను ప్రేమచే మైమరచెను వారు సాయిలీల గురించి ముచ్చటించుకొనిరి శ్యామ మృక్కులన్నీ చెల్లించిన పిమ్మట వారిద్దరూ శిరడీకి బయలుదేరి శిరడీ చేరగానే కాకాజీ మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములపై పడెను అతని కండ్లు కన్నీటితో నిండెను అతని మనసు శాంతించను దేవత స్వప్నములో తెలియపరిచిన రీతిగా బాబాను చూడగనే అతని మనసులోని చెంచలత్వమంతయ్యూ పోయి ప్రశాంతి వహించను కాకాజీ తన మనస్సులో ఎట్లనుకొనెను ఏమి ఈ అద్భుత శక్తి బాబా ఏమీ పలకలేదు ఉత్తర ప్రత్యుత్తరములు కూడా జరగలేదు ఆశీర్వచనములనైనా పలకలేదు కేవలము వారి దర్శనమే సంతోషమునకు కారణమయ్యను వారి మాత్రముననే నా మనస్ చాంచల్యము పోయినది అంతరంగమున ఆనందం ఉద్భవించినది ఇదే దర్శన భాగ్యము అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై నిగిలించెను అతని నోట మాట రాకుండెను బాబా లీలలు విని అతని సంతోషమునకు అంతులేకుండెను బాబాను సర్వస్య శరణాగతి వేయడను తన వేదనను బాధలను మరచెను స్వచ్ఛమైన ఆనందమును పొందెను అక్కడ పన్నెండు రోజులు సుఖముగ నుండి తుదకు బాబా వద్ద సెలవు తీసుకుని వారి ఊది ప్రసాదమును ఆశీర్వచనమును పొంది ఇల్లు చేరను ఇక తెల్లవారుజామున వచ్చిన స్వప్నము నిజమగునని అంటారు పెద్దలు ఇది సత్యమే కావచ్చు కానీ బాబా స్వప్నములకు కాలనియమము లేదు ఒక ఉదాహరణ అందుకు చెప్పుకుందము ఒకనాడు సాయంకాలము బాబా కాకా సాహెబు దీక్షితును రహతాకుపోయి చాలా రోజుల నుండి కుశాల్ చందును తీసుకుని రమ్మనెను ఒక టాంగాను తీసుకుని కాక రహతా వెళ్ళాను కుశాల్చందుని కలుసుకుని బాబా చెప్పిన వార్తను అందజేశాను దీనిని విని కుశాల్ చందు ఆశ్చర్యపడెను మధ్యాహ్న భోజనానంతరము నిద్రపోవుచుండగా తనకు స్వప్నములో బాబా కనపడి వెంటనే సిరిడీకి రమ్మని అందున అతడు సిరిడీకి పోవటకు ఆతురతతో ఉన్నానని చెప్పాను తన గుర్రము అచ్చట లేకుండడిచి తన కుమారుని బాబాకు ఈ సంగతి తెలుపటకై పంపాను కుమారుడు ఊరు బయటకు పోవుసరికి దీక్షితు టాంగాను తీసుకుని వచ్చాను కుశాల్ చందును తీసుకుని రావాల్సిందని బాబా దీక్షితుడు దీక్షితుకి చెప్పుటచే ఇద్దరూ టాంగాలో కూర్చుండి సిరిడికి చెర్రి కుశాల్ చందు బాబాను దర్శించను అందరూ సంతసించరి బాబా ప్రదర్శించిన ఈ లీలను చూచి కుశాల్ చందు మనస్సు కరిగెను ఒకనాడు బొంబాయిలో ఉండు పంజాబీ బ్రాహ్మణుడు రామలాల్ అన్వాడు ఒక స్వప్నమును గాంచెను ఆ స్వప్నములో బాబా కనపడి సిరిడికి రమ్మనెను బాబా వానికి మహంతువలే కనిపించను కానీ అతనికి వారెచ్చటగలరో తెలియకుండెను పోయి వారిని చూడవలనని మనమున నిశ్చయించెను కానీ చిరునామా తెలియకుండుచే చేయుటికేమీయూ తోచకుండెను ఎవరినైనా మనము పిలిచినచో వచ్చు వారి కొరకు కావలసినవన్నీ మనము సమకూర్చేదము ఈ విషయంలో కూడా అట్లనే జరిగాను అతడు ఆనాడు సాయంకాలము వీధిలో పోవుచుండగా ఒక దుకాణములో బాబా ఫోటోను చూశాను స్వప్నములో చూచిన మహంతు ముఖ లక్షణములు ఈ పటములో ఉన్నవానితో సరిపోయాను కనుగొనగా ఆ పటము సాయి బాబాది అని తెలిసాను అతడు వెంటనే శిరడీకి పోయి అచ్చటనే తన అంత్యకాలము వరకు ఉండెను ఈ విధంగా బాబా తన భక్తులకు దర్శనమిచ్చుటకై శిరడీకి తీసుకుని వచ్చుచుండెను వారి ఇహ పరముల కోరికలు కూడా నెరవేర్చుచుండెను ఓం శ్రీ సాయినాథాయనమ ముప్పదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు భవతు